మన జీవితంలో దొరుకుతున్న మహాభాగ్యంగా మేము భావిస్తున్నాం. ప్రత్యేకంగా యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్న ఇదే కాలం దేవుని సన్నిధానంలో ఇలాగే కూడి రావడం, యవనస్తులు కూడి రావడం చాలా తక్కువ మంది ఇష్టపడేదే ఇది. సమయంలో ఇలా ఉండడం అనేది కొంచెం కష్టంగా దేవుడు మీ అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమను మీరు వెల్లడిపరుస్తూ ఉన్నారు కనుక దేవుడికి స్తోత్రం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆ వెనకాలను మూసుకొని ప్రభు తనలో కొన్ని నిమిషాలు కూడా ప్రభుని స్తుతించి దేవుని సన్నిధిలో మన గడువు దేవుని యొక్క సన్నిధిలో ఆమె స్తోత్రం. దేవుడు మనకి ఈ దేవుని మీద ఎంత ప్రాణం మనకి ఇస్తుందో ఆరాధించడానికి దేవుడు మనకు సహాయపడను గాక. కళ్ళు మూసుకుంటా మనం ప్రభుని ఆరాధించడానికి మనం సిద్ధమవుతాము. ప్రభువారికి మనం పాటలు పాడిన స్తోత్రం దేవుడు అనుగ్రహించిన కుబలో దేవుని మహిమపరచడానికి దేవుడు సహాయపడ్డారు. హల్లెలూయా 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 ఆమేన్. ప్రైస్ ది లార్డ్ 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 హల్లెలూయా యెషయా స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధానికి వందనాలు 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 వందనాలు. ఆమె ప్రభు సన్నిధానములో ప్రతి ఒక్కరు కొన్ని నిమిషాలు కూడా ఆమె నా ప్రభువుని స్తుతించడానికి ఆ ప్రభువుని ఆరాధించడానికి మనం సిద్ధమవుదామా. ప్రియమైన దేవుని బిడ్డలారా హల్లెలూయా. దేవుడు మనకు చేసిన ఉపకారములు ఇదేని కూడా మరవకుండా మన ప్రభువుని ఆరాధిస్తామా. హల్లెలూయా. యెషయానికి వందనాలు, పరిశుద్ధురానికి వందనాలు, రాజాది రాజానికి వందనాలు 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 వందనాలు. ఓ థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. యెషయానికి స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధురానికి వందనాలు 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 నైనా. హల్లెలూయా. నువ్వు చేసిన ఉపకారములకై, నువ్వు చేసిన మేలులకై, నువ్వు చేసిన ప్రభు ఆ గొప్ప కార్యములకై యెషయా నీకు వందనాలు తెలియజేస్తున్నాము నాయన. హల్లెలూయా. మాకు ఇచ్చిన ఆరోగ్యమైకే ఆమె తండ్రి, నీ మాకు ఇచ్చిన ఆహారముకై తండ్రి నీకు వందనాలు వందనాలు. ఓ థ్యాంక్ యూ లార్డ్. ఓ హల్లెలూయా హల్లెలూయా. Oh, hallelujah, 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 hallelujah. ఆరాధ్యుడ నా యేసయ్య, ఆమె నీ నామమును నేను కీర్తించదను అనే పాటను మనం పాడి దేవుని స్తుతిస్తామా. దేవాది దేవుడు మనకు హల్లెలూయా చేయబోయే కార్యములు, ఆమె దేవాది దేవుడు చేసిన కార్యములు, దేవుడు హల్లెలూయా మనకు అనుగ్రహించిన కార్యములు అన్నింటినీ మనం జ్ఞాపకం చేస్తాం. హల్లెలూయా. ఆయన చేయి మన కన్నీళ్ళను తుడిచి వేసి ఉన్నాడు. ఆమె హల్లెలూయా. ఆయన వాక్యము ఆమె మాధుర్యముగా మన జీవదానికి ఎందో హల్లెలూయా మధురమిచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఓ థాంక్ యూ లార్డ్. ఆరాధ్యుడా నా యేసయ్యా, కీర్తించెదను నిన్ను ఒరికమన వల వశందన. ఆరాధ్యుడా నా యేసయ్యా,
కీర్తించెదరు నిన్ను తేజస్సులో నివాసం చేసే నాదు రక్షకుడా తేజస్సులో నివాసం చేసే నాదు రక్షకుడా హల్లెలూయా అందరు కలిసి నీచేన కన్నీలను తుడిచే దేరికేదను యేసురాజా నీచేన కన్నీలను తుడిచేదేరిగేదను కీర్తించెదరు నిన్ను హల్లెలూయా యేసయానికి స్తోత్రం నైనా ఆరాధ్యుడా నా యేసయ్యా కీర్తించెదరు నిన్ను ఓ థాంక్యూలో మాధుర్యమైన నీ వాక్యము నాకు ఆనందము మాధుర్యమైన నీ వాక్యము నాకు ఆనందము ఆరాధ్యుడా నా యేసయ్యా కీర్తించెదను నిన్ను అందరు కలిసి చెప్తామా ఆరాధ్యుడా నా యేసయ్యా కీర్తించెదను నిన్ను మళ్ళీ ఒకసారి ఆరాధ్యుడా నా యేసయ్యా కీర్తించెదను నిన్ను నీ హస్తం నాకు బలం నీవే నా ధైర్యం నీ హస్తం నాకు బలం నీవే నా ధైర్యం ఆరాధ్యుడా నా యేసయ్యా కీర్తించెదను నిన్ను హల్లెలూయా ఆరాధ్యుడా నా యేసయ్యా కీర్తించెదను నిన్ను హల్లెలూయా ఆమెన్ దేవుని ఆరాధించడానికి దేవుని స్తుతించడానికి ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్డలారా మన మనసు విప్పితే ఆమెన్ హల్లెలూయా మన జీవితంలో హల్లెలు గొప్ప మేలుగా మనం భావిస్తవచ్చు ఆమెన్ మన ఆమెను ఆశీర్వాదములు మనం చూడలేని కార్యములు మన జీవితంలో చూడవచ్చు ఆమెన్ హల్లెలూయా 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 ఆయన మాధుర్యమైన వాక్యము మనకు ఆనందకలగ చేస్తూ ఉంది ఆయన హస్తం మనకు బలం ఇస్తూ ఉంది ఆయన హస్తం మనకు ధైర్యం ఇస్తూ
తెలుస్తూ ఉంది. ఆయన హల్లెలు చేయమని కన్నీరు తుడిస్తూ ఉన్నారు. ఉదయ కాలము ప్రభు సన్నిధిలో కన్నీరు తుడిచేవారుగా ఆమె హల్లెలు మన మధ్యలో సంచారం చేసిన దేవాది దేవునికి ఆమె ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తామా. హల్లెలూయా. ఓరి మనాల శందు రిఖ మన బలబల ఉటరగద నరిగన బలబల హల్లెలూయా. రీమా వైడ రగద ఓ అర్ధన రీగన వైడ చందన హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమె హల్లెలు పరిశుద్ధాత్మ నామములో ఆమె పరిశుద్ధ తండ్రి యొక్క నామములో హల్లెలూయా. ఆమె కట్టెలు విప్పబడను గాక కట్టెలు విప్పబడను గాక. యేసుక్రీస్తు నామములో గొప్ప విజయము మన జీవితంలో అనుగ్రహించబడను గాక. ఓ థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఓ హల్లెలూయా. Oh, hallelujah. Oh, hallelujah. Mahima Nike Prabhu Ganata Nike Prabhu Mahima నీకే ప్రభు గణత నీకే ప్రభు స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. అందరు కలిసి ప్రభు సన్నిధి చెప్తామా. స్తుతియు మహిమ గణతయు ప్రభావము నీకే ప్రభు. ఉంటున్న స్థలములో చేతులెత్తి ఆరాధన ఆరాధన. ఓ హల్లెలూయా. నయేషు ప్రభునకి ప్రియేషు ప్రభునకి. ఓ యేసయ్యా. నయేషు ప్రభునకి మహిమ నీకి ప్రభు గణత నీకే ప్రభు మహిమ నీకే ప్రభు హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. మన హృదయం నుండి ఆమె రెండు చేతి దేవుని సన్నిధానములో ఆమె యేసయ్యా మా యొక్క జీవితమును చూచుచున్న దేవానికి వందనాలు. ఆమె హల్లెలు ప్రియుడా యేసయ్యా. నీ పాదములో తండ్రి ఉదయ కాలము చేరి నిన్ను స్తుతి చెల్లించుచుండగా
నీకు ఆరాధన చెల్లించుండగా తండ్రి యొక్క ప్రత్యేకమైన అభిషేక శక్తి ఆమె హల్లెలూయా ఎవరు ఆమెను ఊహించలేని యొక్క శక్తి, ఆమె హల్లెలూయా ఎవరు చూడలేని యొక్క శక్తి, ఎవరు చెప్పలేని యొక్క శక్తి. యేసయ్య ఉదయ కాలం మా మీదకి కుమరించబడుతున్నందుకు స్తోత్రం అయ్యా. ఓ రీ మన షందురి కాబాబా, ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యకు స్తోత్రం. అవును తండ్రి, నీ వాక్యం మాకు ధైర్యాన్ని ఇస్తుంది అయ్యా. తండ్రి నీ శక్తి మాకు బలాన్ని ఇస్తుంది అయ్యా. దేవా ఇదే కాలము తండ్రి, యేసయ్యని పిల్లలైన తండ్రి మేమందరూ యేసయ్య నీ సన్నిధిలో కొన్ని నిమిషాలు నిన్ను స్తుతించడమే. ఎక్కడ లేని ఒక భాగ్యం మాకు ఇచ్చారు కదయ్యా. ఈ ధన్యతకి మేమేమి ఇచ్చి రుణం తీర్చగలం? నీ ఎవరికి రుణర్థుడు కాదు దేవా. ఏసయ్యకు స్తోత్రం. ఏమి ఇచ్చి రుణం తీర్చగలమే. ఎందుకయ్యా మా మీద ఇంత ప్రేమ? ఎందుకేసయ్యా మా మీద ఇంత ప్రేమ? నీ సన్నిధికి రావడానికి కలిగిన ఎటువంటి యోగ్యత మాకు లేదయ్యా. మేము మాటలో తప్పిపోతూ ఉన్నా. మా జీవితంలో తండ్రి ఎన్నో విషయములు తప్పిపోతూ ఉన్నా తండ్రి. మా చూపులో తప్పిపోతూ ఉన్నా. మా హృదయ ఆలోచనలో మేము తప్పిపోతూ ఉన్నా. ఈ లోకపు అనే ప్రభు ఆ విషయంలో మేము తప్పిపోతూ ఉన్నా. కానీ ప్రభు మా పాపాన్ని లెక్క చెయ్యకుండా మా పాపాన్ని తండ్రి యేసయ్య మాకు ప్రతీకారం చెయ్యకుండా మా దోషానికి ఫలమివ్వకుండా తండ్రి మమ్మల్ని ప్రేమిస్తున్న నీ విధముని బట్టి నీకు స్తోత్రం. ఆ హృదయ అంతరంగము నుండి నిన్ను స్తుతించడం తప్ప తండ్రి, మా హృదయ అంతరంగము నుండి తండ్రి నిన్ను గణపరచడం తప్ప ఏముందయ్యా. మా హృదయము నుండి తండ్రి హృదయకాలం మా కన్నీరు తుడిచి మా కన్నీరు ముత్యాలుగా చేస్తున్న దేవానికి వందనాలు. దేవా స్తోత్రం. నీ సన్నిధిలాగా కూడి రావడం అది మాకు గొప్ప ధన్యతగా భావిస్తున్నానయ్యా. ఇదే కాలం తండ్రి నీ సన్నిధిలో మమ్మల్ని సంపూర్ణము సమర్పిస్తూ ఉన్నాం. నీ కృపలో నీ కనికరములో తండ్రి మమ్మల్ని నడిపించండి. నీ శక్తి చేత ప్రభు ఇప్పుడు వరకు తండ్రి నిన్ను స్తుతించడానికి కలిగిన కృప ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ చేతికి అప్పగిస్తూ ఎస్యానికి వందనాలు. గొప్ప కార్యం చేయండి. ఇంకను కూడా నిలవారిని స్తుతించడానికి కలిగిన ప్రభా ధన్యత మాకు దయచేయండి. నీ చేతికి అప్పగిస్తూ ప్రార్థిస్తూ ఈ స్తుతితో బాని మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో నీకు సమర్పిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
నిజంగా ఈ భూమి మీద మనం ప్రాణముతో ఉండేది దేవుని కరుణ, దేవుని దయ. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మిన వారు ఒకసారి స్తోత్రం చెప్తామా? రెండు చేతులు ఎత్తి ఆ దేవునికి ఒకసారి స్తోత్రం స్తోత్రం ప్రయిస్తాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలము ప్రభు సన్నిధానములో మన ఇలాగే కూడి రావడానికి దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఒక ధన్యత ఇదే. మన జీవితాన్ని ఒకసారి పరిశీలిస్తే మనకి ఏ యోగ్యత ఉంది? ప్రభు పాదపీఠం, ప్రభు యొక్క సన్నిధి, అది అనుభవించడం అనేది స్తోత్రం. అది మనకు జీవితంలోకి దొరుకుతున్న మగా ధన్యత మాత్రమే. సో ఉదయకాలం ప్రభు సన్నిధానంలో ఉంటుండం. మన జీవితం మన ఒకసారి మనం పరిశీలిస్తూ ముందుకు సాగుదాం. దేవాది దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించిన కాక. దేవుని సన్నిధానంలో కూడి వచ్చిన మరి అందరికీ మరి ఒకసారి కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఇలాంటి అవకాశాన్ని నాకు ఇచ్చిన ప్రియమైన దేవుని పిల్లలందరికీ, విశేషమైన రాజేష్, దీని వెనకాల ఎవరెవరైతే ఈ యొక్క గ్రూప్కి గ్రూప్ వెనకాల పని చేస్తున్నారో వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. నాకు సంతోషం ఏంటంటే మనం ఒకరినొకరు అంటే మీ మిమ్మల్ని ఎవరిని కూడా నేను నేరుగా చూడలేదు. నేనెవరో మీ ఎవరికి తెలియదు, మీరెవరో నాకు తెలియదు. దేవుడు మనకి నాడు అనుగ్రహించిన ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఒకరినొకరు తెలుసుకోవడానికి దేవుడు సహాయపెట్టారు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఈ కల్చర్లో పెరిగి వచ్చిన మన జీవితంలో చూడలేని వారిని ఒకసారిలాగే శబ్దం మాత్రం విని మన ప్రార్థనలో ఉండడం అనేది గొప్ప అదృష్టం, భాగ్యం. దీనిలో ఉన్న చాలా మంది వారిని నేను నేరుగా చూడలేదు, కానీ మీ యొక్క శబ్దం వింటేనే ఓ ఇది బ్రైట్ మాట్లాడుతుంది, ఇది రాజేష్ మాట్లాడుతుంది, ఇది రుజిత మాట్లాడుతుంది అని, ఐదు దీవెన మాట్లాడుతుంది, స్తోత్ర మనీష్ మాట్లాడుతుంది, మణి మాట్లాడుతుందని వెంటనే అర్థమైపోతుంది. మేబీ మీరు నేరుగా వచ్చి నిలబడి ఉంటే మిమ్మల్ని గుర్తుపెట్టలేదేమో, కానీ ఒకసారి మాట్లాడు అంటే చాలు, మీ శబ్దం వింటే తెలిసిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంత గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమేన్. దేవుని పిల్లలారా, ఈ ఉదయకాలము కొన్ని నిమిషాలు ప్రభు యొక్క వాక్యములు మనం ధ్యానం చేస్తాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం దాని యొక్క 11వ వాక్యం మనందరూ ఒకసారి, మీ చేతిలో బైబిల్ ఉంటే ఒకసారి తెరిచి చదవవలసిందిగా మనవి చేస్తూ ఉన్నా. ఒకరు నాకు సహాయపడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం దాని యొక్క 11వ వాక్యం. మరియు మీరు ఏ పట్టణంలోనైనను గ్రామంలోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటిని బస చేయుడి. ఒక్క మాట ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ కృపలో తండ్రి మమ్మల్ని నీ సన్నిధికి తీసుకువచ్చిన విధమును బట్టి నీకు స్తోత్రం అయ్యా. తండ్రి, చదవబడిన వాక్యము నీది,
ప్రభువా మాట్లాడుతున్న వ్యక్తి నీవు. మా పిల్లలకు కావలసిన, నాకు కావలసిన, తండ్రి మా అందరికీ కావలసిన మాటలు మాకు తెలియచేయండి. పరిశుద్ధాత్మ మమ్మల్ని బలపరచమని అడుగుతున్నాం. ఉదయకాలం మాకు హెచ్చరిక కావాలి. ఉదయకాలం మాకు ఆశీర్వాద మాటలు కావాలి. ఉదయకాలం నీ ప్రవచన వాక్యములు కావాలి. తండ్రి నీ వాక్యం తండ్రి మమ్మల్ని ఒక నూతనమైన జీవితంలోనికి నడిపించాలి. దానికి కలిగిన కృపను మాకు దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుతున్నాము పరమ తండ్రి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆమేన్. ఆరాధనలో ఏకీభవించి, ఆరాధనలో ఆమేన్ దేవుని ఆరాధించి మన జీవితంలో మనం సంతోషించిన ఒకవేళ ఆరాధన నడిచినప్పుడు ఆరాధన నడిపిస్తుండగా కళ్ళలో నీళ్ళు వస్తూ ఉండదు, ఏడుపు వస్తూ ఉండదు. స్తోత్రం, అదేదో బాధతో కాదు. ఆమె నిజంగా దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సన్నిధి మనం అనుభవిస్తే దేవుని కార్యాన్ని మనం ఆమె జీవితంలో అది గుర్తుపెట్టుకొని దేవుని మహిమ పరుస్తూ ఉంటే మన కన్ను నుండి వచ్చేది ఆమె కన్నీళ్లు కాదు, అది ఆనంద బాష్పాలు అంటారు. దేవునికి స్తోత్రం, ఆమె హల్లెలూయా. ఉదయకాలం కూడి వచ్చిన అందరినీ ఆమె దేవుని సన్నిధిలో ఆమె మీకు వందన పలుకుతూ ఉన్నాం. మనం చదివిన వేద వాక్యములో మరి ఒకసారి చదువుదాం. మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటినే బస చేయుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాదాపు క్రీస్తు శకం 58లో లేవి అనే మరు ఒక పేరు కలిగిన మత్తాయి ఈ సువార్త పుస్తకాన్ని రాశారు. మనందరికీ తెలుసు ఎన్ని సువార్త ఉంది. ఈ యొక్క మాట అడిగితే చాలా మంది మాట్లాడేది 4 సువార్తలు ఉంది అంటారు. 4 సువార్తలు ఎందుకు? నేను కూడా లాంటి యొక్క ఆలోచనతో ఉండేది. మత్తాయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాన్ సువార్త అని 4 సువార్త ఉందని అనుకున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ సువార్త 4 లేదు, సువార్త 1 ఉంది. అది వేరే ఏది కాదు, నసురుడైన ఆమె మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేయడమే సువార్త అనేది. కానీ 4 విధమైన విషయాలు యేసుప్రభు వారిలో చూచి వారు రాస్తూ ఉన్నాడు. ఎనివే, యూదా దేశస్థుడైన ఈ లేవి, లేకపోతే యూదా దేశస్థుడైన మత్తాయి యూదుల కొరకు రాసిన పుస్తకం ఇది. యూదులకి వంశావళి పారంపర్యము చెప్పడం, అది వినడం చాలా ఇష్టం. అందుకు మనం మత్తాయి సువార్త 1 అధ్యాయం 1 వాక్యం నుండి కిందకి చూసినప్పుడు మనకు కనిపిస్తూ ఉన్నది అక్కడ యేసుక్రీస్తు యొక్క వంశావళిని గురించి మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమేన్. మత్తాయి అనే పదానికి అర్థం దేవుని దానం అని చెప్తూ ఉంటారు. నిజంగా ఆమేన్, మనకు దేవుడు అనుగ్రహించిన ఒక దానమే, తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించిన ఒక దానమే ఏది, మన ఈనాడు అనుభవిస్తున్న రక్షణ, క్రీస్తు మూలముగా మనకు వచ్చిన రక్షణ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
చూడండి, ఐ మీన్ చరిత్ర విషయాలు చెప్పిపోవడానికి సమయం లేదు కనుక ఐ మీన్ నేను ఇక్కడ నుంచి మీతో కొన్ని నిమిషాలు మాట్లాడడానికి ఇష్టపడుతున్న విషయం, మన చదివిన వేదవాక్యములోనికి వచ్చినప్పుడు అక్కడ ఒక మాట ఇలాగే రాయబడి ఉంది. అదేంటంటే మళ్ళీ ఒకసారి చదువుతాను, మరియు మీరు పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో అని ఒక పదం ఉందండి. ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు ఎవడు యోగ్యుడో అని ఒక పదాన్ని ఇక్కడ మత్తాయి రాసి పెట్టారు. ఈరోజు మనం ధ్యానం చేసే అంశం ఏంటంటే యోగ్యుడు ఎవరు, ఆ యోగిని యొక్క ప్రత్యేకత ఏంటి, ఈ రెండు విషయాలని గురించి మీకు నేను తెలియచేయాలని ఆశపడుతున్న పరిశుద్ధాత్మ ఆమె సహాయంతో నేను దీన్ని గురించి మాట్లాడాలి అని నేను అనుకుంటున్నాను. ఆమె దేవుడు దానికి సహాయపడునుగాక. ఈ యొక్క సమయం చూడండి, యోగ్యుడు ఎవడు అని మనం ధ్యానం చేస్తాం. నిజంగా మనం చాలాసారి ఈ లోకం వైపు చూచి, కొంతమంది ఆస్తిని చూసి, కొంతమంది యొక్క పేరును చూసి, కొంతమంది యొక్క బ్రతుకును చూసి యోగ్యుడు అని చెప్తూ ఉంటారు. కొంచెం డబ్బున్నవాడనుకో, కొంచెం ఆస్తి కలిగిన వ్యక్తి అనుకో, సమాజంలో మంచి పేరు కలిగిన ఒక వ్యక్తి అనుకో, మనం వారిని చెప్తూ ఉంటారు ఏమని, ఇతడు యోగిడే అందుకే ఆయనకి ఆ పొజిషన్ వచ్చింది, స్తోత్రం, ఇతడు మంచి అర్హత కలిగిన వ్యక్తి అందుకే ఆయనకి ఈ పదవి వచ్చింది అని అన్ని మనం చెప్తూ ఉంటాం. ఏమైనా దేవుని బిడ్డలారా, ఇక్కడ 12 మంది శిష్యులు, ఆ 12 మంది శిష్యుల్ని ఎన్నుకొని మన రక్షకుడైన యేసయ్య వారిని పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుడకును, ప్రతి విధమైన రోగులను, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుడకును అధికారమిచ్చి వారిని పరిచరికి సిద్ధపరిచినప్పుడు వారికి చెప్పిన మాట ఇది. యేసయ్య పలుకుచున్న మాటలలో, యేసయ్య ఆ నేర్పిస్తున్న కార్యములలో యేసయ్య యొక్క విషయాన్ని తీసుకొని చెప్తే తప్పకుండా స్తోత్రం, అక్కడ ఒక ప్రత్యేకమైన ఒక అధికారం ప్రతి ఒక్కరికి ఇవ్వబడుతుంది. నా మాట వింటున్న ప్రియమైన దేవుని పిల్లలారా, నా ముందు కూర్చున్న వారిలో అందరూ దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రేమను, దేవుని యొక్క పిలుపును పొందినవారు అని నేను నమ్ముచున్నా. ఎందుకంటే నేను ఎక్కడ మాట్లాడినా నేను ఒక విషయాన్ని వారికి గుర్తుపెడుతూ ఉన్నాం, యుఆర్ నాట్ ఏ బిలీవర్, మీరు బిలీవర్ ఏం కాదు, మీరు విశ్వాసులుగా ఉండే వ్యక్తి కాదు, మీరు విశ్వాసిగా ఉన్న వ్యక్తి కాదు. దేవుడు ఆమె స్తోత్రం పిలిచిన శిష్యులుగా ఉన్నారు అని నేను చెప్తూ ఉంటాం. మీరు యాజకులుగా ఉన్నాడు అని చెప్తూ ఉన్నాం. కారణం స్తోత్రం, అది నేను అనుభవిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అందరు చెప్తున్నారో నాకు తెలియదు. ఆమె స్తోత్రం. యేసుప్రభు వారు మత్తయి సువార్తలో ఆమె చివరి అధ్యాయంలో చివరి వాక్యంలోనికి వచ్చినప్పుడు మనకి కనిపిస్తున్న ఒక వాక్య మాట ఉంది, మీరు సర్వలోకములోనికి వెళ్ళి ఆమె స్తోత్రం ఆమె దేవుని వాక్యమును చెప్పి వారిని సువార్త చెప్పి బాప్తిసమిచ్చి వారిని ఏం చేయాలి, విశ్వాసులుగా చేయమని చెప్పలేదు. కనుక యేసయ్య చెప్తున్న వారిని మీరు శిష్యులుగా చేయుడి,
యేసుప్రభు వారి యొక్క శిష్యులుగా చెయ్యుడి అని చెప్తున్నారు. అట్లయితే ఈనాడు నా ముందు కూర్చున్న వారిలో రక్షణ పొంది మారు మనసు పొంది బాప్టిజం తీసుకుని పరిశుద్ధాత్మతో, మరి ఒకసారి చెప్తాను, పరిశుద్ధాత్మ అభిషేకముతో అన్య భాషలతో ఆమె మాట్లాడుచున్న ప్రియమైన దేవుని పిల్లలారా, ఉదయ కాలం నీకు నేను చెప్తున్నా, యు ఆర్ నాట్ ఎ బిలీవర్, నీ యొక్క విశ్వాసి కాదు, నీ యొక్క విశ్వాసి ఉండవలసిన వ్యక్తి కాదు, నీవు యాచకులైన ఆమె హల్లెలూయా దేవుని పరిచర్య చేయగలిగిన ఒక దేవుని పిలుపు పొందిన ఆమె దేవునికి ప్రయోజనకరమైన ఒక పాత్ర ఉన్నాన విషయాన్ని మర్చిపోవద్దు. అందుకు ఈనాడు నీతో చెప్తూ ఉన్నాడు, నీవు ఏ పట్టణములోనైనను, నీవు ఏదు గ్రామంలోనైనను, ఆమె నీవు ఏ దేశములోనకైనాను దేవుని పరిచర్య నిమిత్తం వెళ్ళిపోయినప్పుడు ఆమె హల్లెలూయా అక్కడ ఎవడైనా ఆమె యోగుడున్నాడా అని పరిశీలించండి. ఆమె యోగుడున్నాడా అని పరిశీలించడం అంటే ఆమె అక్కడ ఎవరైనా ఆమె ధనవంతులు ఉన్నాడా, ఆమె అక్కడ ఎవరైనా ఆమె పేరు ఖ్యాతులు పొందిన వారు ఉన్నాడా, అక్కడ ఎవరైనా ఆస్తి కలిగిన వారు ఉన్నాడా అని చూడడం కంటే పరిశుద్ధాత్మ దేవునితో హల్లెలూయా ఆమె హల్లెలు యోగ్యత కలిగిన ఎవరైనా ఉన్నాడా అని చూడడమే. అందుకే పరిచర్యకి వెళ్ళుచున్న ఆమె పరిచర్యకి సిద్ధపాటు చేసిన శిష్యులతో యేసుప్రభు వారు పలుకుచున్న మాటలే మనం ఇక్కడ చదివిన నా అంశం. స్తోత్రం. యోగుడు ఎవరు? యోగుడు ఎవరు? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎంతమందికి నేను చెప్తున్న మాటలు అర్థమవుతుందో నాకు తెలియదు. ప్రియమైనవారా, యోగుడు ఎవరు అని మనం జ్ఞాపకం చేసినప్పుడు యేసుప్రభు వారు చెప్తూ ఉన్నాడు 37వ వాక్యములో, అదే అధ్యాయం 37వ వాక్యములో ఒక మాట ఉంది, తండ్రి అయిన తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునినైనను కుమార్తెలైన నాకంటే ఎక్కువ ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మొదటిగా ఎవడు యోగుడు అని మనం పరిశీలించినప్పుడు మనం గుర్తుపెట్టుకోవలసిన ఒక విషయం, ప్రభువుని విడిచిపెట్టి ఎతైతే ప్రేమిస్తున్నామో, ఒకవేళ తల్లిదండ్రులను కావచ్చు, ఒకవేళ పిల్లలను కావచ్చు, ఒకవేళ మన ఉద్యోగం కావచ్చు, ఒకవేళ మనం మనల్ని కావచ్చు, ఏదేమైనా కానీ ప్రభువుని విడిచిపెట్టి దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నామో, దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామో వాడు ప్రభువుకి పాత్రుడు కాదు అంటున్నారు. అట్లయితే యోగుడు ఎవడు? మొదటిగా ఆమె మన ప్రభు అయిన యేసుని ప్రేమించేవాడే మొదటిగా యోగుడిగా భావిస్తుంది. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఎంతమంది అర్థమైంది? దేవుని ప్రేమించేవాడు, యేసుక్రీస్తుని ప్రేమించేవాడు. ఎలాగ ప్రేమించాలి? చాలా మంది నోటితో ప్రేమిస్తూ ఉంటారు, నిన్నే ప్రేమింతుడు, నిన్నే ప్రేమింతుడు యేసు పాడతాం, చక్కగా పాడతాం. హల్లెలూయా. పాడిన తర్వాత ఏం చేస్తారు? లోక మర్యాదలో వారు వెళ్ళిపోతారు. ఎలాగే ప్రభువుని ప్రేమించాలని పరిశుద్ధ గ్రంథం మనకు చక్కగా నేర్పిస్తూ ఉన్నాడు. ఎలాగే ప్రేమించాలి? మత్తయి సువార్తలోని యేసయ్య చెప్పినది ఏంటంటే తెలుసా? 22వ అధ్యాయంలో ఉంది. 22వ అధ్యాయం దాని యొక్క 37వ వాక్యం ఏమంటున్నారు? నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను. ఓ హల్లెలూయా.
ఓ పూర్ణం హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనసుతోను ఆమెన్ మనం ప్రభువుని ప్రేమించే వారిగా మారాలి. అప్పుడే ఆ యోగిత, యోగుడు అనే ఒక పదవి, స్తోత్రం, ఆ యొక్క పేరు ఒక భక్తునికి వచ్చేది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉడార బాబా శందూరి కావాల ఉడర గదనరిగన బల బల. ఆమె ఉదయకాలం కొందరితో దేవుడు ఆమె హల్లెలూయ వాక్యము ద్వారా స్పర్శ ఆమె స్పందిస్తూ ఉన్నాడు మాట. స్తోత్రం. దేవుని ప్రేమించే, అది పూర్ణ హృదయంతో ప్రేమించేవాడు యోగిడు. ఒకసారి పరిశీలించి చూడండి, మన జీవితాన్ని ఒకసారి పరిశీలించి చూడండి, మన యోగిడా? నిన్ను నన్ను చూచి హా, ఇతడు ఒక యోగిడే. స్తోత్రం. ఆ యోగ్యత, యోగ్యుడుగా ఉన్నాడు అని ఒకవేళ చెప్తే, ఆమె ఆ ప్రత్యేకత, యోగ్యత కలిగిన ప్రత్యేకత చెప్పినప్పుడు మీరు పరిశీలించవచ్చు. స్తోత్రం. మారాలి. హల్లెలూయా. దేవుని పిల్లలు మారాలి. ఓ దేవుని భక్తులు మారాలి. ఆమెన్ పేరుతో కాదు, ఆమెన్ హల్లెలూయా డబ్బుతో కాదు, ఆస్తితో కాదు నీవు యోగ్యుడిగా మారేది. ఆమెన్ దేవుని ప్రేమించే విషయంలో హృదయముతో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో దేవుని ప్రేమించేవాడుగా మారాలి, యోగ్యుడిగా మారాలి. స్తోత్రం. ఈనాడు చాలా మంది ఆమె పరిచర్యలో ఆమె హల్లెలూయ గొప్ప పేరు సంపాదించిన వాళ్ళు ఉన్నాడు, కానీ స్తోత్రం, చివరి దినములు ఏమవుతుందంటే వారు నమ్మిన విశ్వాసాన్ని వదిలిపెట్టి అయోగ్యుడిగా మారిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. నాకు పోయిన దినం నాకు మనసు చాలా బాధ కలిగిన ఒక విషయాన్ని చూశాను. స్తోత్రం. నేను అది రాజేష్కి నేను షేర్ చేశాను. దేవుని కొరకు, దేవుని పరిశుద్ధాత్మతో ఆమె శక్తముగా వాడబడిన ఒక దేవజనుడు. ఆయన మొదటిగా దాని ఆయన పరిచర్కి వచ్చినప్పుడల్లా ఆయన పొందిన శ్రమలు, ఆయన పొందిన, ఆయన చెప్పిన మాటలు, ఆయన పరిశుద్ధాత్మ దేవుని చేత వాడబడిన విషయాలన్నీ ఎంత గొప్పదో, ఎంత ఆశ్చర్యమో అని మనం చెప్పవచ్చు. స్తోత్రం. కానీ అంత్య దినములోనికి వచ్చినప్పుడు ఆమె హల్లెలూయ నేర్చుకున్న సత్యాన్ని మరిచిపోయి, ఆమె హల్లెలూయ భిన్నమైన సువార్త తట్టు తిరిగి దేవునికి అవమానకరమైన కార్యములు చేస్తూ ఉన్నారు. ప్రియం సుమా, జాగ్రత్త. దేవుని వాక్యానికి విరోధమైన ఓ రిక్కమన వల్ల ఓ ఉదయకాలము ప్రియమైన దేవుని పిల్లలారి ఒక వాస్తవాన్ని, సత్యాన్ని తెలియచేస్తున్నాం. ఆమెను ఒక వ్యక్తిని చూసి యోగ్యుడు అని అనిపిస్తే ఆమె వాక్యాన్ని పరిశీలించండి. అకార్డింగ్ టు ద వర్డ్స్, ఆమె హల్లెలూయ దేవుని యొక్క వాక్యానుసారముగా జీవితం లేకపోతే ఆమె అతన్ని విడిచిపెట్టి వెళ్ళండి. స్తోత్రం. నేను మాట్లాడేది నన్ను గురించే మాట్లాడుతున్నా. నాలో స్తోత్రం, నా మాటలో, నేను చెప్పే వాక్యములో మీరు ఎలా మొత్తం నమ్మడం అవసరం లేదు. మీరేం చేయాలి, వాక్యాన్ని పరిశీలించాలి. మీకు హెచ్చరిక చెప్తున్నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమెన్. మీకు హెచ్చరిక చెప్తూ ఉన్నా. నేను వాక్యం చెప్పినప్పుడు నా వాక్యం ఆ పాస్టర్ గారు భలే చెప్పారులే, పాస్టర్ గారు వాక్యమ్మ అదిరిపోయిందిలే, వద్దు సర్టిఫికెట్ ఇవ్వకండి, సర్టిఫికెట్ నాకు వద్దు. నేను చెప్పేది ఒక్కటే చెప్తాను, నేను చెప్తున్న మాటలలో దేవుని వాక్యాన్ని పరిశీలించండి. వాక్యానుసారమైన మాట లేకపోతే ఆమె నన్ను ఏం చేయాలి, ఆమె
కట్ చేసి పారేయాలి. వద్దు పాస్టర్ గారు, నువ్వు మాకే మాట్లాడొద్దు, మాకు అవసరం లేదు నీ మాట, ధైర్యంగా చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. ఎవరు నన్ను ఫాలో చేయకూడదు. స్తోత్రం. ఉదయకాలం ప్రియమైన దేవునిలారా, మనసు వేదనతో చెప్తున్నాం, యోగుడు ఎవడు అని ఆమె వాక్యానుసారముగా పరిశీలించాలి. ఆమె స్తోత్రం, దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అని ఒక్క సైడ్లో చెప్తూ ఉంటారు, ఇంకొక సైడ్లో దేవుడు చెప్పిన మాటలకు విరోధమైన కార్యములు చేస్తే అతడు యోగుడు కాదు, అయోగ్యుడు. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం. ప్రేమైందా, రెండో వ్యక్తి సమయం ముందుకు పోతుంది. ఆమె యోగుడు ఎవడు? మొదటిగా యేసుక్రీస్తు వారిని, దేవుణ్ణి పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ప్రేమించేవాడు. రెండో విషయం ఏంటంటే, లూకాసు వార్తలో 16:26 ఒక మాట ఉంది, ఒకసారి చదువుతామా? లూకాసు వార్త 14:24. స్తోత్రం. దాని 26 ఒకసారి చదవండి. 26 స్తోత్రం. లూకాసు వార్త 14:24 దానికి 26 ఎవడైనను నా దగ్గరకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తల్లిదండ్రులను ప్రతి ఒక్కరిని దూషించేవాడు యేసుక్రీస్తు యొక్క శిష్యుడు కాదు అంటున్నాడు. నీ కంటి ముందు కనిపించే, నీకు జన్మమిచ్చే తల్లిదండ్రుల్ని దూరం చేస్తే, వారిని ప్రేమించకుండా నిన్న కాక మొన్న మేము ఒక ఆంటీ దగ్గరికి వెళ్ళినమాట, మా విశ్వాసి ఆంటీ. ఆంటీ దగ్గరికి వెళ్ళినప్పుడు మనసు వేదనతో కూడిన ఒక మాట ఆంటీ చెప్పారు. అంటే ఆంటీ యొక్క తోటు కోడలు, సిట్ కరెక్టేనా, తోటు కోడలు చనిపోయింది. ఆ తోటు కోడలు చనిపోయినప్పుడు ఆంటీ అక్కడ వెళ్ళారు. ఆమె మరి అంత ఎక్కువ వయసు ఏమి లేదు, ఎక్కువ అయిన ఒక 60 దగ్గర ఉండదు. ఆమె ఎలా చనిపోయిందండి నిన్ను అడిగిన, అంటే మాకు ప్రేయర్లో చెప్పారు అడిగానమాట. అడిగినప్పుడు ఆంటీ చెప్పారు, ఆమెకి తిండి లేక చచ్చిపోయిందండి అన్నారు. ఓ, ఇది విన్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది. ఏమైందంటే, తిండి లేక ఒక మనిషి ఈ కాలంలో చనిపోవడం ఏంటి, ఇదేమో సోమాలియా అని అనుకున్నా. తర్వాత ఆంటీ నేను ఇట్లా చెప్పినప్పుడు ఆంటీ చెప్పారు, ఫస్ట్ గారు అమ్మకి నేనన్నా ఆంటీ ఎట్లాంటి ఒక పరిస్థితి ఉండే, తిండి దొరకక, తిండి తిన్నక చనిపోవడం అంటే చాలా బాధ కదండి, మీరు అట్లాంటి ఒక పరిస్థితులు మాకొక్క మాట చెప్తే మేమైనా ఆమెకి తిండి పెట్టడానికి తిండి తీసుకెళ్లే వాళ్ళకి కదా ఆంటీ అని చెప్పిన మాట. వెంటనే ఆంటీ అంటుంది, అయ్యా తిండి లేక కాదు, తిండి తినడానికి అవకాశం పెట్టలేక చచ్చిపోయిందంట. ఇంట్లో ఉంది ఎవరు, తన కన్న కొడుకు, 27 ఉంటాయి అబ్బాయి, ఒక తాగపోతాడంట, తాగపోతు. ఆయన ఇంట్లో తల్లి కష్టపడి అన్నం తయారు చేస్తారు. తయారు చేసినాక ఏం చేస్తారంటే,
ఈయన తాగి వచ్చి పెద్ద గొడవ చేసి ఆ అన్న అన్నం ఉన్న పాత్రాన్ని తీసుకువెళ్ళి పగల కొట్టేస్తారంట. ఎప్పుడు కూడా ఇంట్లో ఉంటారు, బయటికి వెళ్ళడు. ఊరి వాళ్ళు కొట్టారు, మారలే. పోలీసు వాళ్ళు కొట్టారు, మారలే. ఈ ఆంటీ వాళ్ళు, వాళ్ళ యొక్క కుటుంబస్తులు అందరూ వెళ్ళారు, మాట్లాడారు, కొట్టారు. చెట్టుకి అంటే పోలుకి కట్టి ఒకసారి ఒకరోజు కొట్టారంట, చిత్త కొట్టారంట, మారలేదు. ఆ తల్లి అన్నం మొత్తం
యేసుక్రీస్తుని ప్రేమించేవాడు. రెండవది తల్లిదండ్రుల్ని ఆమెన్ ప్రేమించేవాడు. మూడవది తన శిలువను ఎత్తుకొని నడిచేవారు. స్తోత్రం. ఇంకా యోగుడుగా మారిన వ్యక్తుల యొక్క ప్రత్యేకతను గురించి చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. నా ముందు సమయం లేదు, కానీ కొన్ని విషయాలు చెప్తామండి. ప్రైస్ ద లార్డ్. ఒక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:3 నుండి 7 వరకు ఉన్న వాక్యములో మనం ఒకసారి చదివితే అక్కడ చదవడానికి సమయం ఉంటే మీరు ఒకసారి దగ్గరగా చదవచ్చు, లేకపోతే నేను 6 పాయింట్లు చెప్పి నేను ముగిస్తాను. స్తోత్రం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:3 దాని యొక్క 3 నుండి 6 వరకు ఉన్న వాక్యాలు. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై యుండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రుడిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మను జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు. గనుక నేను మిమ్మును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మను అందరిని గూర్చి ఇలాగూ భావించుట నాకు ధర్మమే. ఆమేన్. దేవుడు నిన్ను దీవించును గాక. ఇక్కడ ఆమేన్. 7 వాక్యాలు చదివినప్పుడు 6 విధమైన విషయాలు అపోస్తలుల యొక్క పౌలు ఆమె యోగుడుగా మారిన ఒక భక్తుల యొక్క ప్రత్యేకతను గురించి చెప్తూ ఉన్నాడమండి. ఆమెన్ దీన్ని నేను ధ్యానం చేసినప్పుడు ప్రత్యేకంగా పౌలు గారు, నాకు పౌలు గారి యొక్క పత్రికలు చాలా ఇష్టం. ఎందుకంటే మన జీవితాన్ని మార్చేదే పత్రికలు. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. ఎనివే 6 విషయాలు చెప్తామండి. మీరు నోట్ డౌన్ చేయాలంటే నోట్ డౌన్ చేసుకోండి. మొదటిది యోగుడుగా మారిన యొక్క భక్తుల యొక్క ప్రత్యేకత. ఆమె దేవుని పిల్లల యొక్క ప్రత్యేకత ఏంటంటే మొదటిగా సంతోషముతో ప్రార్థన చేసేవారు. ఆమె నీ పొరుగువాని యొక్క పరిస్థితి, నీ యొక్క ఫ్రెండ్ యొక్క పరిస్థితి, ఆమె ఇతరుల యొక్క పరిస్థితి విన్నప్పుడు, నిన్ను దూషించే వారి యొక్క పరిస్థితి విన్నప్పుడు, నిన్ను హింసించే వారి యొక్క పరిస్థితి విన్నప్పుడు ఆమె వారి కొరకు ఆమె సంతోషముతో ప్రార్థించే అలవాటు ఉంటే అదొక ప్రత్యేకతే. స్తోత్రం. ఎవరైనా మన హింసించిన తర్వాత వానికి ఏదైనా కష్టాలు వచ్చిందనుకో, మనం అంటున్నాం దానికి అలాగే చెప్పాలి అంటారు. అది తప్పదు, అది దేవుడిచ్చిన శిక్ష అంటది. దేవునికి స్తోత్రం కదా. ఒక ఒక మనకు ప్రియమైన వాడే, కానీ మనల్ని కొంచెం మనకు బాధ పెట్టించారు. బాధ పెట్టించినప్పుడు మన మనసులో వచ్చినాయండి, ఆయనకి అదే రావాలి, తప్ప మంచిది అయిపోయినాయి అంటారు. స్తోత్రం. ఏమైన దేవుళ్ళ పౌలు అంటున్నారు, ఆమె ఎటువంటి పరిస్థితి అయినా వచ్చినప్పుడు ఆమె సంతోషముతో, ఏ విషయాలు విన్నప్పుడు సంతోషముతో, ఈ విషయం నాది అని అనుకుని సంతోషముతో ప్రార్థన చేస్తాడు ఎవరు? యోగుడుగా మారుతున్న ఒక యోగ్యత కలిగిన వ్యక్తుల యొక్క ప్రత్యేకత. ఆయన సంతోషముతో ప్రార్థన చేస్తాడు. రెండో విషయం, అక్కడ 7 నుండే ఈ మాట చెప్తూ ఉన్నాను.